ప్రసాద్ గారు, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సినిమా రైటర్గా? అంటే బహుశా గుణశేఖర్ గారు అడపతడప ఇస్తుండేవాళ్ళు, ఒక 5,000 10,000 లెక్క అయ్యో అమౌంట్ నాకు అవసరమైనప్పుడు ఇస్తుండేవాడు. సినిమా పరంగా నా ఫస్ట్ క్రెడిట్ పడింది 143 సినిమా కథా సహకారం. ఆ సినిమాకి నాకు జగన్ గారు ఇచ్చింది 175,000. అది నా మొదటి పారితోషికం అనుకోవాలి. సార్, హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఫిగర్ పడింది కానీ దాన్ని ఇంకా పూర్తిగా అందుకోలేదు, అయితే 40 లక్షలు. అది వాళ్ళు పూర్తిగా దాన్ని అంటే ఏమైందంటే 2018 నేను ఒక కథ రాశాను. మీకు ఇక్కడ విషయం చెప్పాలి, నేను ఏంటి అంటే ఇండివిజువల్ రైటర్ కన్నా కూడా నేను ఒక డైరెక్టర్కి నేను అసోసియేటెడ్ ట్రావెల్ చేయడం ఎక్కువ ఇష్టపడ్డా. ఎందుకంటే మీరు నేమిట్ గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, బోయిపాటి శ్రీని గారు, లేక మేరబాగ్ గాంధీ గారు, మెహర్ రమేష్ గారు, యోగి గారు, ఎవరి పేర్లు తీసుకున్నా, శ్రీనివాసరాజు ఎవరికి తీసుకున్నా, వాళ్ళ స్క్రిప్టులకి నేను పనిచేశాను. దాన్ని కొంతమంది గోస్ట్గా నన్ను అనకపెట్టారు, కొంతమంది స్క్రిప్ట్ అసోసియేట్ అన్నారు, కొంతమంది స్క్రీన్ ప్లే కార్డ్ ఇచ్చారు, కొంతమంది డైలాగ్స్ వేశారు, ఏదో చేశారు అవన్నీ విషయాలు. బట్ ఏంటి అంటే నేను కథలు రాసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పిన కథలు నేను పెన్షన్ ఉద్దేశంతోనే ఉండేవాడిని. నాకు అత్యవసరం అయినప్పుడు, డబ్బులు ఎక్కువ అవసరం అయినప్పుడు దాన్ని కథలు రాయాలనుకున్నాను. సో అలాంటి సందర్భాలు ఏంటి అంటే మా పెద్దమ్మాయి పెళ్ళి 2016. సో కథ రాద్దాం అనుకుని ఒక కథ రాశాను, కళ్యాణం గారు చెప్పాను, ఆయన విపరీతంగా నచ్చింది, సరే సినిమా చేద్దాం అన్నారు. కేవలం డైరెక్టర్ సెట్ కాకపోవడం వల్ల ఆయన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ దగ్గరికి పంపించారు. ఆ డైరెక్టర్లకు ఏవో ఇగో ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి, అంటే వాళ్ళ కథలే చేద్దాం అనుకుని ఉండొచ్చు, లేక ఇంకోటి ఏమో ఉండొచ్చు, జరగలే. కళ్యాణ్ రామ్ గారు మా పెద్దమ్మాయి పెళ్ళికి వచ్చారు, చేశారు, అడ్వాన్స్ అవి అరేంజ్ చేస్తామన్నారు, చాలా ఎగ్జైట్ అయి మాట్లాడారు ఆయన. సమూహం జరగల. సో అది మొదటి ప్రయత్నం. 2018 మా చిన్నమ్మాయి పెళ్లి చేయాలి. అప్పటికేమైంది అంటే ఈ 2017 తర్వాత నేను ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నాను. అంటే ఏంటి అంటే నేను పనిచేసిన దానికి నా క్రియేట్ పరంగా గుర్తింపు, సరైన గుర్తింపు లభించట్లేదు. అంటే నేను 40 ఏళ్ళ కథ రచయితని, ఫుల్ ప్లేటెడ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 2003 ఒక్కడ తర్వాత నుంచి లేచుకుంటే ఒక 20 ఏళ్ళు నా ప్రయాణం, సినిమా ప్రయాణం. తోట ప్రసాద్ ఫలానా వాళ్ళ దగ్గర పనిచేశా అని చెప్పుకుంటాడు, లేదా ఫలానా సినిమాలు పనిచేశా నేను పనిచేశా అని చెప్పుకోవాల్సిన తప్పితే నేను రాశాను ఈ సినిమా అని చెప్పుకునే పరిస్థితి నాకు రాలేదు. ఇండివిజువల్ రైటర్గా నేను ప్రయత్నించడం వల్ల, సో అది ప్రయత్నించాలి అది ఒకటి. తర్వాత ఏంటి అంటే డైరెక్టర్ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో సినిమా ఉంది. అంటే నక్షత్రం సినిమా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు. కృష్ణవంశీ గారు సినిమా పిలిచారు, రాయాలన్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు కంప్లీట్ బౌండర్ స్క్రిప్ట్ ఉండదు నా దగ్గర. ఆయన ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆయన ఏం క్రియేటివిటీలో వచ్చిందో అది చేస్తారు. మనల్ని ఏంటి అంటే రేపు షూటింగ్ ఉంది, రెజినా మీద సీన్ తీస్తున్నారు, మీరు రాసి పంపించండి అంటారు. సో నా లైఫ్లో వాట్సాప్లో సీను డైలాగ్ రాసి పంపించిన మొట్టమొదటి సినిమా నక్షత్రం. సో పంపించేవాడు. పంపించిన తర్వాత ఏంటి అంటే అది ఉండేదో ఉండేదో ఉండదో మనకు తెలియదు. సో మార్నింగ్ పిలిచి, ప్రసాద్ గారు నేను ఇప్పుడు సందీప్ కృష్ణ తులసి మీద ఒక ఎమోషనల్ సీన్ తీస్తున్నా, మీరు రాయండి అంటాడు ఆయన. సరే రాస్తాం. వాళ్ళని ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత, లేదు ఇది కాదు సీన్ అని దాన్ని చాలా లైటర్ వేన్లో మార్చేస్తాడు ఆయన. ఆయన మార్చేస్తాడు. సో పొద్దున్నే వచ్చి వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో ఒక ఉప్మా మీద ఒక సీన్ ఏదో రాయండి అంటాడు. రాస్తాం, వాళ్ళందరి మీద షార్ట్స్ తీస్తాడు, అవన్నీ ఎడిటింగ్లో లేచిపోతాయి. సో ఆయనకేంటి అంటే ఆయన క్రియేటివిటీ స్పాంటేనియస్గా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చూసినా ఆయనకు రావచ్చు. అంటే ఆయన మనసులో ఏముందో అది డైరెక్టర్కి ఆయన కన్వే చేయలేకపోతున్నాడు, నేను మెప్పించలేకపోతాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్గా నేను ఫీల్ అయ్యాను. అంటే ఒక డైరెక్టర్కి ఆయనకి హానెస్ట్ డైరెక్టర్, నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఆయన వర్కింగ్ స్టైల్కి నాకు మ్యాచ్ అవ్వలేదు, పొసగలేదు. సినిమా డిజాస్టర్ అయింది. సో డిజాస్టర్ అయిందని నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఏమైందంటే నా అంతటి నేను కథలు రాసుకుంటూ ప్రయత్నించడం బెటర్ అనుకున్నాను. అనుకుంటూ నేను చేసిన మొట్టమొదటి ప్రయత్నం కథ రాశాను, రాణా గారికి చెప్పాను, సురేష్ బాబు గారికి చెప్పాను. అది రాణా గారు విపరీతంగా నచ్చి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత డైరెక్టర్లు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు అన్నది ఏంటి అంటే 200 కోట్లతో చేయాల్సిన సినిమా అనుకుంటూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఒక 1100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చారిత్రక సంఘటన ఆధారంగా చేసిన ఒక అడ్వెంచరస్ యాక్షన్ సినిమా అది. సో అది ఎప్పుడు మెటరలైజ్ అవుతుందో నాకు తెలియదు. సో హిరణ్య తర్వాత చేద్దామని అన్నారు. హిరణ్య కూడా నేను కొంత వర్క్ చేశాను. ఆ తర్వాత అది మెటరలైజ్ కల ఆ టైం, అది అలా ఉంది, జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఆ టైంలో నేను ఒక కథ రాశాను, ఒక కొత్త రకం కథ రాసి ఒక పెద్ద సంస్థ నాకు అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. నేను ఒక హీరోకి చెప్పాను. ఆ హీరో ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ డైరెక్టర్కి నచ్చింది, చేద్దాం అనుకున్నారు. సమ్హౌ ఇది ఆగస్టులో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్తో మా అమ్మాయి ఎంగేజ్మెంట్ చేశారు, డిసెంబర్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాను.
అంటే అడ్వాన్స్ వచ్చింది, బ్యాలెన్స్ పేమెంట్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో. ఈలోగా ఏమైంది అంటే వాళ్ళ కారణాలు నాకు తెలియదు, నాకు చిట్ట జీవన అంశం దాచిపెట్టి నేను చేసిన కథని తిరగేసి మరగేసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వేరే కథ సినిమా తీశారు. సినిమా సూపర్ హిట్, ఆ డైరెక్టర్ ఒప్పులన్నీ తీరిపోయాం. ఆ హీరోకి సక్సెస్ రేంజు, రెవెన్యూ రేంజు పెరిగింది. ఆ టైంలో రైటర్ సజెషన్ వాళ్ళు కూడా, నేనేమి ఈలోగా ఈ ప్రాసెస్ ఏమైంది అంటే అడ్వాన్స్ తీసుకుని ఎంగేజ్మెంట్ చేశాను. పెళ్ళికి నేను హాల్కి అడ్వాన్స్ ఇచ్చాను, మిగిలిన వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాను. నేను డిసెంబర్లో పెళ్లి చేయలేని పరిస్థితి, నా దగ్గర డబ్బులు రాలా, ఆ టైంలో అప్పు పుట్టల, నా కూతురు పెళ్ళి వాయిదా వేశాను. అంటే ఒక ఆడపిల్ల పెళ్ళి వాయిదా వేయడం అంటే ఎంత ప్రాబ్లం మీరు ఆలోచించుకోండి. సో అటు మా బియ్యంకుల వాళ్ళు కావచ్చు, మా బంధువులు కావచ్చు, ఎందుకు వాయిదా వేస్తున్నావు అని నన్ను నిరంతరం గుర్తించి ఒత్తిడి. నేను కట్టిన డబ్బులు పోయాయి, అడ్వాన్సులు హాల్కి కట్టినవో లేక ఇంకోళ్ళకి ఇచ్చినవో అన్నీ పోయాయి. సో ఏం తెలియదు, అంటే ఇలాంటి డిసిషన్స్ ఎవరన్నా తీసుకుంటాడా అంటే అంత మూర్ఖంగా నేను ముందుదనంగా సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సింది. నా బాధల్ని, నా ఎమోషన్స్ని, నా ఫెయిల్యూర్స్ని, ఇలాంటి అనుకోని ఒత్తుల్ని ఎదుర్కొనేలాగా నా భార్య, నా పిల్లలు నాకు త్రూఅవుట్ సపోర్ట్గా నిలిచారు టిల్ టుడే. వాళ్ళు ఎప్పుడు కోరుకున్నా నా సక్సెస్ కోరుకుంటారు రైటర్గా. సో ఇది అయిపోయిన తర్వాత రైటర్ సజెషన్లో ఆ సినిమా రిలీజ్ అప్పుడు నన్ను పిలిచారు. అందరికీ తెలుసు మీ కథతో వాళ్ళు చేశారని, మీరు కేసేయండి, మేము ఎంతో కొంత చేసిస్తాం. నేను చేయనన్న, ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ అనండి, రైటర్ సజెషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, దాని ప్రకారం నాకు తెలుసు, వాళ్ళ అంతరాత్మలకు తెలుసు, నా కథను లేనిదే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఉండేది కాదు, వాళ్ళ సినిమా చేసి ఉండేవాళ్ళు కాదు. తెలిసి కూడా నిలబడినప్పుడు నేను ఎందుకు వెయ్యాలి, మొదటి విషయం. రెండోది, ఆ వ్యక్తులు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం. అందువల్ల ఏంటి అంటే సరే ఒక కథ పోయింది, ఇంకో కథ ఏదో రాస్తాను అప్పుడు చేస్తాను అనే ఉద్దేశంతో నేను కేసు వేళ కేసు కదా, నేను అసలు ప్రొసీడ్ కాలా, ఎక్కడ మాట్లాడలా, నాతో పాటు ట్రావెల్ అయిన వ్యక్తులందరికీ తెలుసు నా ప్రాజెక్ట్ జరగదు అన్న విషయం. కొంతమంది నన్ను హెచ్చరించారు. డిసెంబర్ మంత్ ఎండింగ్ నాకు తెలిస్తే డిసెంబర్ ఫస్ట్లో నేను వార్న్ చేసిన ఉన్నాను, జాగ్రత్తగా ఉండు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నేను ఒక నమ్మకంతో వెళ్ళిపోయాను, బట్ అది జరగల. ఆ తర్వాత ఏంటి అంటే నా కథను ఇంకోళ్ళు తీసేసుకున్నారు అనే బాధ కన్నా కూడా, మీకు ఇందాక చెప్పినట్టు వీరశంకర్ గారు ఉద్యోగం పడ్డంటే జాబ్ మానేసిన తర్వాత ఎలా ఎమోషన్గా ఆలోచించాను, మా అమ్మాయి పెళ్లి వాయిదా సరే మళ్ళీ ఆలోచించాను, ఏంటి నా ఫెయిల్యూర్ వల్ల నా పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి. వాళ్ళు అప్పటికీ నా ఇల్లీ హెల్త్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే నాతో పాటు రాత్రి మళ్ళీ ఏం బతుకుతున్నా చస్తానో తెలియదు. నన్ను రాత్రి హాస్పిటల్ తీసుకెళ్తుండేవాడు, పొద్దున ఒక డ్రైవర్ ఉండేవాడు, రాత్రి ఒక డ్రైవర్ ఉండేవాడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఇంత కష్టాలు ఏం చేస్తారో, నా కూతురు పెళ్లి కూడా నేను చేయలేకపోతున్నానా ఏంటి అన్న బాధలో అన్నా. ఇలాగా కరోనా వచ్చింది రెండేళ్ళు, అదొక అడ్డంకి. సో ఆ ప్రాసెస్లో 2021లో నేను ఒక కథ రాసి అమ్మి, దాంతో వచ్చిన డబ్బులతో మా అమ్మాయి పెళ్లి చేశాను 2001లో. అంటే ఎంగేజ్మెంట్ 2018 ఆగస్టు 15 మా అమ్మాయి ఎంగేజ్మెంట్ చేశాను, 2021 ఆగస్టు 15 మా అమ్మాయి పెళ్లి చేశాను. 3 ఏళ్ళు పట్టింది పెళ్లి చేసి. ఈ 3 ఏళ్లలో రకరకాల ఒత్తిళ్ళు గురయ్యారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి ఎంగేజ్మెంట్ అయి 3 ఏళ్ళు అయినా కూడా నువ్వు పెళ్లి చేయవా, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇష్టం లేదా మీకు ఇష్టం లేదా, అబ్బాయి మంచివాడా చెడ్డవాడా, అమ్మాయి మంచిదా చెడ్డదా, ఏం జరుగుతుంది అనేసి. కానీ త్రూఅవుట్ ఏంటంటే మా వియంకుడు కావచ్చు, అలాగే మా అల్లుడు కావచ్చు, మాతో పాటు సపోర్ట్గా ఉండి చేయి జరిగింది, అది జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RTV తెలుగు. కీప్ వాచింగ్ RTV తెలుగు. RTV తెలుగు ఛానల్.